वेलकम टू अवर चैनल चूड़ामनी कंडग्रास संपूर्ण सूर्य ग्रहण संभव अमावास्य तो कूड़ना आदिवार ग्रहण चाल तीव्रता तो उंटुंदे काबट्टी खच्चितंगा आहार नियमालनु अंदरू पाटिंचि तीरालि ముఖ్యంగా ఎటువంటి పదార్థాలు తినకూడదు ఎటువంటి కూరలను అసలు తినకూడదు మాంసాహారాన్ని అసలు ఆ రోజున వండుకోకూడదు ఎందుకంటే ఈ యొక్క సూర్యగ్రహణము అమావాస్య ఆదివారం రోజున సంభవిస్తూ ఉంది కాబట్టి పూర్తిగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటం తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది సాధారణంగా ఆదివారం అనగానే చాలా మంది మాంసాహారానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారు అయితే ఈ రోజున అటువంటి కూరలు ఏమీ కూడా అసలు తినకూడదు ఎందుకంటే గనుక ఇది చాలా శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణమని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ సార్వరి నామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవిస్తోంది ఇది ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తే గనుక దక్షిణ భారతదేశంలో చూస్తే ఖండగ్రాసం అని అంటూ ఉన్నారు ఉత్తర భారతదేశంలో చూసుకుంటే కంకణాకారంగా ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడబోతూ ఉంది అన్ని రాష్ట్రాలలో ఉన్న అన్ని పట్టణాలకు కూడా గ్రహణం సంభవించనుంది గ్రహణం తప్పకుండా కనిపించి తీరుతుంది మరి అమావాస్యతో కూడిన ఆదివారంతో వచ్చినటువంటి ఈ యొక్క గ్రహణం అనేది చాలా తీవ్రతతో కూడినటువంటి అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు చాలా శక్తిని కూడా సంతరించుకుంది కూడా గ్రహణం యొక్క స్పర్శకాలము ఉదయం 10:25 నుంచి మధ్యకాలము 12:25 అదేవిధంగా మోక్షకాలము అంటే గ్రహణం యొక్క విడుపు మధ్యాహ్నము 1:50 ఈ యొక్క సమయంలో మీరు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను చేయటము దైవం యొక్క నామాలను స్మరించుకోవటము ఇటువంటి పనులను చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మనం గ్రహణం తరువాత చేయవలసింది ఏమిటంటే కనుక శుచిగా స్నానాన్ని ఆచరించి తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే కనుక చాలా మంచిది ఆరోగ్యానికి అసలు గ్రహణం యొక్క సమయంలో ఎందుకు ఆహారాన్ని తీసుకోరు అనేది ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం చాలా ప్రాంతాలలో గ్రహణం యొక్క సమయంలో ఆహారాన్ని తీసుకోరు పెద్దలు పండితులు దీనికి కొన్ని నియమాలను కూడా చెప్పడం జరిగింది గరిక వంటి పదార్థాలను కొన్ని నిలువ ఉన్నటువంటి ఆహారాలలో వేసుకోవటం జరుగుతూ ఉంటుంది మనమందరం కూడా చూస్తూనే ఉన్నాము నీరు కూడా దోషం అవుతూ ఉంటుందని నీటిలో కూడా గరికని వేస్తూ ఉంటారు కానీ చాలా మంది ఇది తప్పు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కొట్టి పాడేస్తూ ఉంటారు కానీ ఆధ్యాత్మిక కోణంతో పాటుగా సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి గ్రహణము అనగానే చాలా మంది కొన్ని నియమాలను పాటిస్తూ ఆహారాన్ని కూడా తీసుకోరు అదే విధంగా నీటిని కూడా తాగని వారు చాలా మంది ఉంటూ ఉంటారు చాలా ప్రాంతాలలో అయితే ఈ యొక్క సమయంలో ఆహార పదార్థాలనే తీసుకోరు గ్రహణం యొక్క సమయంలో ఆహారంలో వేసేటటువంటి ఈ యొక్క పదార్థాలనే దర్భలు అని అంటూ ఉంటారు మరి దర్భలను వేయటం అనేది మూఢ నమ్మకం అని కూడా కొట్టి పడేసేవారు చాలా మందే ఉంటారు కానీ ఈ యొక్క దర్భలు వేయడం వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ కూడా తెలుసుకుందాం గ్రహణం యొక్క సమయంలో సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కిరణాల వలన నీరు కలుషితం అవుతుందని చాలా పరిశోధనలలో తేలడము జరిగింది ఇలా కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేసేటటువంటి గుణము దర్భలకు ఉంది కాబట్టి దర్భలను నీటిలో ఆ సమయంలో వేయటం జరుగుతుంది అంతేకాకుండా వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉండటము ఈ యొక్క దర్భల యొక్క ప్రత్యేకత గ్రహణం యొక్క సమయంలో వెలువడేటటువంటి అతి నీలరోహిత కిరణాలు తీవ్రతను తగ్గించడం కూడా దర్భల వలన జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూసుకుంటూ ఉన్నట్లయితే తులసి ఆకులు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి గుణాలను కలిగి ఉంటాయి వీటికంటే కూడా ఎక్కువగా ఔషధ గుణాలు ఈ యొక్క దర్భలలో ఉన్నాయని తులసి కంటే కూడా దర్భలలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెప్పడం జరిగింది కాబట్టే మనము గ్రహణ సమయంలో దర్భలను ఎక్కువగా వాడుతూ ఉంటాము గ్రహణం యొక్క సమయంలో సూర్య గ్రహణంలోని ఉండేటటువంటి మార్పులు అనూహ్యంగా చోటు చేసుకుంటూ ఉంటాయి
దీని యొక్క ప్రభావం వలన మనకు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్రహణం యొక్క సమయంలో కిరణాల యొక్క ప్రభావం వలన శరీరంలోని మార్పులకు అనుగుణంగా ఆహారాన్ని స్వీకరించకపోవటము మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అందుకోసమనే గ్రహణం రోజున అతి తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవటము, ఎట్టి పరిస్థితులలోనూ మాంసాహారం జోలికి వెళ్ళకపోవటం అనేది చాలా మంచిదని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనంటే మాంసాహారం అనేది జీర్ణం అవ్వటానికి 72 గంటలు పడుతుంది. మరి అటువంటప్పుడు తేలికగా జీర్ణం అయ్యేటటువంటి తీసుకోవటం వలన యొక్క గ్రహణ సమయంలో వచ్చేటటువంటి మార్పుల వలన, మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు వలన ఈ యొక్క జీర్ణక్రియ తక్కువగా ఉండటము, మందగించడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము కనుక తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది వెంటనే జీర్ణం అవుతుంది. అదే కొంచెం బరువైనటువంటి ఆహార పదార్థాలను అంటే మాంసాహారం వంటి పదార్థాలను తీసుకుంటే కనుక అది మామూలుగానే జీర్ణం అవడం కష్టమవుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహణం యొక్క సమయంలో వచ్చేటటువంటి కిరణాల వలన మన శరీరంలో జరిగేటటువంటి మార్పుల వలన ఇంకా ఆహారం అనేది జీర్ణం అవటం అనేది కష్టంగా మారుతూ ఉంటుంది. అమావాస్య పౌర్ణమి రోజులలో చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి ప్రభావము వలన సముద్రము అల్లకల్లోలమై ఉప్పొంగుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. మనిషి యొక్క శరీరంలో కూడా 80% నీరు ఉండటం వలన ఈ యొక్క రోజులలో మనిషి యొక్క చిత్త చాతుల్యము అధికమై ఉద్రేకానికి గురి అవుతూ ఉంటారు. కొంచెం మానసిక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నవారు మామూలు రోజులలో కంటే అమావాస్య పౌర్ణమి రోజులలో గ్రహణం యొక్క సమయాలలో వీరిలో ఎక్కువగా వారి యొక్క ఆలోచనలు, వీరి యొక్క మానసిక పరమైనటువంటి స్థితి కూడా మామూలు రోజులలో కంటే కూడా ఎక్కువగా విపరీతంగా ఉంటూ ఉంటుంది. అంటే ఆ యొక్క వైపరీత్యాలు అనేవి మనము తట్టుకోలేవన్నమాట. అలాంటి వైపరీత్యాలు ఈ యొక్క మానసికంగా కొంచెం స్థిరంగా లేని వారు లేదా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్న వాళ్ళలో ఇలాంటివి మనము అమావాస్య పౌర్ణములలో చాలానే చూస్తూ ఉంటాము. వీరు ఎక్కువగా ఉద్రేకానికి గురి అవుతూ ఉంటారు. అందుకే ఇవి తగ్గాలనంటే, ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టాలనంటే వారిలో చాలా వరకు బాడీ పనిచేసే తీరు అనేది చాలా తక్కువగా ఉండాలి. అలా ఉండాలనంటే కనుక జీర్ణక్రియ దగ్గర నుంచి ప్రతీది కూడా ఆలోచన తీరు ప్రతీది కూడా తక్కువగా ఉండాలనంటే కనుక వారు తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవడము జీర్ణక్రియ వరకు కూడా అది చాలా మంచిది. అదేవిధంగా ఎక్కువగా ఆలోచన చేయకుండా మాక్సిమం విశ్రాంతిలో ఉండటం అనేది ఇలాంటివి ఆ రోజు చేయడం చాలా అవసరము. గ్రహణం యొక్క సమయంలో ఏమి తినకుండా ఉండటము, జపాలు చేయటము, ఎక్కడికి వెళ్లకుండా ఉండటము అన్ని నియమాలను మన పెద్దలు పూర్వీకులు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వారందరినీ కొంచెం కంట్రోల్లో ఉంచడం కోసం మాత్రమే. ఈ యొక్క సమయంలో వేరు వేరు నియమాలను పాటించాలని మా పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవి మూఢ నమ్మకాలు అని కొట్టి పడేసేవారు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. దీనిలో వైజ్ఞానికత చాలానే ఉంది. గ్రహణం పట్టడానికి 9 గంటల ముందు నుంచే గ్రహణం విడిచేంత వరకు ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందువలనంటే మన యొక్క శరీరము 80% నీటితో నిండి ఉండటం వలన శరీరము ఈ యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. సముద్రమే అల్లకల్లోలము అయిపోతూ ఉన్నప్పుడు మంచి శరీరం ఎంత, ఒకసారి ఆలోచించి చూడండి. మనిషిలో ఉండేటటువంటి జననాంగాలు, మూత్రకోశాలు ఇవన్నీ కూడా అల్లకొల్లలం అవుతూ ఉంటాయట. కానీ ఈ యొక్క పరిణామము అప్పుడే మనకు వెంటనే కనిపించదు, పోను పోను ముందు రోజుల్లో కనిపిస్తూ ఉంటుంది. గ్రహణం యొక్క సమయంలో మీరు కనుక ఆహారాన్ని తీసుకోవటం, మాంసాహారాన్ని తినటము ఇటువంటివి చేస్తే కనుక ఆ యొక్క ప్రభావము అనేది తరువాత కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఏమీ కనిపించదు. తరువాత ఆహారము జీర్ణం కాకుండా ఉండిపోతే గ్రహణ సమయంలో తీసుకున్నటువంటి ఆహారం ఉండిపోవటం వలన ఆ యొక్క వ్యతిరేక శక్తికి కడుపులు, అల్సర్లు, వేరు వేరు రకాల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పూర్ణంగా జీర్ణమయ్యి అది రక్తంలో కలిసిపోవాలి. అప్పుడు మాత్రమే పూర్తిగా రక్తంలో మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమై కలిసిపోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వాటిల్లవు. ఎప్పుడైనా సరే మనం తీసుకున్నటువంటి ఆహారము శరీరంలో పూర్తిగా జీర్ణం కావాలనంటే కనుక 3 గంటల సమయం పడుతూ ఉంటుంది. కానీ అదే ఆహారము 9 గంటలలో మొత్తం జీర్ణమైపోయి వ్యర్థ పదార్థాలు కూడా శరీరం నుండి విడుదల కావటానికి సిద్ధంగా ఉంటాయి.
ఏ కొంచెం ఆహారము కూడా శరీరంలో మిగిలి ఉండదు. కాబట్టి 9 గంటలకు ముందే మీరు ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. గ్రహణానికి 3 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు చాలా మందికే ఉంటాయి, ఉండలేకపోతూ ఉన్నారు. కాబట్టి 1-3 గంటల ముందే ఆహార పదార్థాలను తీసుకోండి. చిన్నపిల్లలు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి గ్రహణం యొక్క సమయంలో ఇటువంటి పదార్థాలను తీసుకోకుండా ఉండడమే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.